సిఎల్పి నేత బట్టి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. రాజీవ్ స్వగృహకి దీనికి సంబంధించి ఎట్లా ఉన్నాయనేది ఆ కంపారిజన్ అనేది అది లబ్ధిదారులు వాళ్ళు చూసి చెప్తే బాగుంటుంది. నేను ఇంకా వాటిని కూడా చూడలేదు, అవి కూడా రేపు చూస్తాను. అవి ఇవి చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తాను. చాలా చోట్ల ఏంటంటే 3-4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి కాలనీస్లో 3-4 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఖాళీ చేశారు, ఖాళీ చేపించి కట్టిస్తా అని చెప్తా ఉన్నాం, 4 సంవత్సరాలు అద్దె కట్టలేక మేము బాధపడతా ఉన్నాం అని చెప్పినటువంటి వాస్తవమే. కానీ వాళ్ళ మాటలు కూడా విన్నాము, అవన్నిటి సంబంధించి సమగ్రంగా సమాచారం నేను రేపు మీకు సమాచారం ఇస్తాను. నేను ప్రతి దగ్గర నేను సమాచారం తీసుకున్నాను, పూర్తి అయిన తర్వాత సమగ్ర సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు మేము చూసిన సంఖ్య మాత్రం ఇంతవరకే. గౌరవ పెద్దలందరికీ నమస్కారం. ఇంతకుముందే పెద్దలు భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మనం కొన్ని హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రదేశాలు చూసినాం. హైదరాబాద్ సిటీలో ఇంకా 60 ప్లేసెస్ ఉన్నాయి, మనం చూసేది చాలా తక్కువ సంఖ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్లో మట్పోర్ట్ కానివ్వండి, రసూల్పుర అక్కడ, అట్లా సిటీలో ముషిరాబాద్ కానివ్వండి, పాటా అంబర్పేట కానివ్వండి, నీకు ఓల్డ్ సిటీ ఏరియాలో కానివ్వండి, జూబ్లీహిల్స్ ఖైరతాబాద్లో కానివ్వండి, రెండోది సికింద్రాబాద్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని మాత్రం ఇవాళ చూసినటువంటి, రేపు చూసేదేమో గ్రేటర్ హైదరాబాద్ పరిధి, ఏదైతే కొల్లూరు కానివ్వండి, కుత్బుల్లాపూర్ కానివ్వండి, మేడ్చల్ జవహర్ నగరు, ఎల్బి నగరు రేపు అని చూస్తాం. అయితే ఒకటి అన్న చెప్పినట్టు మీరు కూడా మీడియా సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు అంత అర్థమయ్యేది, ఈ దేశంలో వీకర్ సెక్షన్ హౌసింగ్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గృహాలపై ఏమొచ్చినప్పటికీ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం పేదవాడు కూడా గొప్పగా బతకాలి అనేటువంటి గొప్ప ఆలోచన తెచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రెండోది నిన్న వారికి నేను అసెంబ్లీలో చెప్పినప్పుడు, సరే రేపు పొద్దున వెళ్దామంటే నేను కూడా వారి ఇంటికి వెళ్ళిన పొద్దున కలిసే బయలుదేరినా, బట్ ఇక్కడ పేదవాడు ఎంత గొప్పగా బతకాలి అనేటువంటి ఆలోచనతోనే స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిన ఇల్లు ఇది. అంటే ఆ కుటుంబం కూడా ఇంతకుముందు 12 గజాలు, 16 గజాలు, 20 గజాలలో ఇండ్లు ఉంటుండే, ఈరోజు కంఫర్టబుల్గా 2 బెడ్రూమ్లు, 1 హాల్, దాంతోపాటు సజ్జ అంటే మన వస్తువులు పెట్టుకోవడానికి ఇండియన్ వెస్టర్న్ బాత్రూమ్లు ఉన్నాయి, బాల్కనీ ఉన్నది, ఇవన్నీ మీరు చూశారు మీరు కన్నారా. ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, వెహికల్ సెక్షన్ హౌసింగ్ కావచ్చు, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 30%, సబ్సిడీ 30%, 40% గవర్నమెంటే బ్యాంక్ లోన్ ఇప్పించి కడుతుండే. కానీ ఇప్పుడు ఈ కట్టే ఇండ్లు 100% ఫ్రీ, ఏ ఒక్క రూపాయి కూడా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ లేదు. ఒకటి, ఇది వెరీ ఇంపార్టెంట్, దీంట్లో మెజారిటీ ఎస్సీబీసీ మైనారిటీలు ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఇంతకుముందు స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, మనిషి చనిపోతే కూడా బయటకు పోయే పరిస్థితి లేదు. ఈ పర్టికులర్ లొకేషన్ ఏంటంటే ఇది హౌసింగ్ బోర్డు స్థలం, ఇది అసలు హౌసింగ్ బోర్డు స్థలము, జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడమే జరిగే పని కాదు. హౌసింగ్ బోర్డులో ఎవరన్నా ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి హౌసింగ్ బోర్డు రేట్ ప్రకారం డబ్బులు కడితే వాళ్ళకి ఇస్తారు. కానీ సీఎం గారు ఆ రోజు సాయన్న గారు నేను ఇద్దరం కలిసిపోయి మాట్లాడినప్పుడు ఇట్లా పేదవాళ్ళు ఉన్నారంటే ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా దీన్ని జిహెచ్ఎంసీకి బదలాయించి ఇల్లు కట్టించినటువంటి. రెండోది సిటీలో చూసినటువంటి, ఇప్పుడు అందా 3000 చిల్లర ఏదైతే చెప్పిండో, ఇవన్నీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సైజు ఆ ఏరియాని బట్టి. ఇంకా లోకల్గా కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కొంతమంది కోర్టుకు పోవడము, కొన్ని ఇబ్బందులు జరగడము, కొంత తీసేయడానికి టైం పట్టడము, దాంట్లో గ్యాప్ వచ్చింది. పాపం వాళ్ళు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళ నుంచి కూడా కొంత వాళ్ళ కిరాయిన్లలో ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు, నేను ప్రాక్టికల్గా చెప్పాలి కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నా, ఈ ఇంటి విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది, ఈ ఇంటి విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది. నెక్లెస్ లోడ్ చూశారు కదా, దాని విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది.
అంటే పేదవాడు కూడా ఆ ఇంట్లో గొప్పగా బతకాలనేటువంటి సంకల్పంతో గతంలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు కలిపి చేయకపోతుండే. ఇప్పుడు నీకు రోడ్డు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ సివరేజ్ కానీ ఇవన్నీ కలిపి దీనికి మా యువ నాయకులు కేటీఆర్ గారు రెగ్యులర్గా మానిటరింగ్ యాజ్ అ మున్సిపల్ మినిస్టర్ గారు ఆయన ఎప్పటికప్పుడు మీటింగులు పెట్టుకొని అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఏ లోటు లేకుండా అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఈ లక్ష ఇళ్లకు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. సరే మీరు లోపల హాల్ చూసారు 12 గజాలు 20 గజాలు దీని సైజ్ చూడండి. రెండోది మీకు మీడియా కూడా మీరు అందరు చూశారు. అయితే హైదరాబాద్లో తిరిగినటువంటి ఇప్పుడు అన్నా నేను తిరిగినాయి కొన్ని ఏరియాలు తిరిగినాం. ఇంకా హైదరాబాద్లో తిరిగే ఏరియాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు రేపు గ్రేటర్ హైదరాబాద్ పోతున్నాం. ఇక అక్కడ ఏంటంటే మొన్న స్పీకర్ గారు కేటీఆర్ గారు మన ప్రశాంత్ రెడ్డి గారు పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఒకటే దగ్గర 15,000 ఇండ్లు కొల్లూరులో అవి ఆల్రెడీ ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ ఖాళీ ప్రదేశాలలో కట్టినటువంటి ఇంకా కుత్బుల్లాపూర్ ఉన్నాయి, జవహర్ నగర్ ఉన్నాయి, ఎల్బీ నగర్ ఉన్నాయి, రాజేంద్ర నగర్ ఉన్నాయి, అన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఏంటంటే చిన్న చిన్న బస్తీలు కాబట్టి సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. అంటే మనకు ఎలాబరేట్గా చెప్పుకోవడానికి ఇంత సంఖ్య ఉన్నది అంత సంఖ్య ఉన్నది కాదు, చిన్న బస్తీలు అంటే ఉన్న బస్తీలు ఇవి తీసి కట్టినాయి కాబట్టి. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఈరోజు తిరిగినటువంటి కార్యక్రమాల్లో అన్న చూసిండు. సరే వాళ్ళు ఇంజనీరింగ్ టీం కూడా ఎవరో తిరుగుతున్నారు అంటుండ్రు. బట్ ఇక్కడ ప్రాక్టికల్గా మీరు ఫీల్డ్ మీద చూసేది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మనం చూస్తున్నాయి. కాబట్టి దయచేసి రేపు కూడా తిరిగిన తర్వాత అన్న చెప్పిండు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, మా వర్షన్ మేము చెప్తాం. అల్టిమేట్గా ఏంటంటే వీలైనంత తొందరలో ఇవి కంప్లీట్ చేసి పేదవాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం చాలా స్పీడప్ చేసింది. ఈరోజు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ ఎన్నికలకు ముడిపడేటువంటి అంశాలు ఏముండవు. ఏది తీసుకున్నా కానీ మీరు డే వన్ నుంచి తీసుకోండి, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో స్కీమ్స్ చేసినాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన రియాలిటీగా అందుకే నేను అన్నకి చెప్పినాను రాన్న పొద్దున పోదామని. ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తే మాత్రం అర్థం కాదు, ఏదో మనం చెప్పడము వాళ్ళు చూడకపోవడము ఎక్కడ కడుతున్నా అనడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి ప్రాక్టికల్గా. బట్ పోయిన ప్రతి దగ్గర కూడా చాలామంది అక్కడ బెనిఫిషియరీస్ వచ్చారు. వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళ ప్రాబ్లము మేము సార్ 3 ఏళ్ళ నుంచి కిరాయి కడుతున్నామని ఇంకోటని లేదంటే మాకు ఇంట్లో మాకు వస్తలేదని ఇట్లా రకరకాలుగా చెప్తారు. సరే వాళ్ళ యాంగ్జైటీని మనం కాదనడానికి లేదు. డెఫినెట్గా ఇచ్చే ఇండ్లు కూడా బస్తీ సమక్షంలోనే అందరి సమక్షంలో వాళ్ళందరూతో చర్చలు జరిపిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. రెండోది దీంట్లో ఒకటి మాత్రం మీకు క్లియర్, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు బయట కూడా చెప్పిండు, బెనిఫిషరీకి అనేది ఇచ్చేది ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి డెఫినెట్గా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం. కాబట్టి మాకేందంటే కంటోన్మెంట్ ఇంతకుముందు ఈ కంటోన్మెంట్ ఏరియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అప్పుడు ఈ కంటోన్మెంట్ ఏంటంటే ఎవరు అసలు దాని దీని దగ్గర కూడా పోకపోతుండే. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అందుతున్నాయి వాళ్లకు, డబుల్ బెడ్రూమ్ అందుతున్నాయి. కాబట్టి మీరు మీడియా కూడా మాతో పాటు పొద్దున్న నుంచి కష్టపడరు రన్నింగ్ చేసినారు అన్నీ జరిగినాయి. సారీ మీరు ఏదైనా ఇబ్బందికి లోనైతే. కాబట్టి రేపు మళ్ళీ ఉదయం 9:30 అన్న నేను కలిసి మరి మేమందరం కలిసి బయలుదేరుతాం కాబట్టి తప్పకుండా. ఇప్పుడు మేయర్ గారు కూడా ఎవ్రీడే మీరు ఎవ్రీ వీక్ 10 డేస్కు మానిటర్ చేస్తాం ఈ డబుల్ బెడ్రూమ్, ఎందుకంటే తన పరిధిలో కూడా వస్తుంది కాబట్టి. రామన్న చూసినప్పుడు ఆయన చూస్తుండు, తర్వాత ఆయన చూస్తుండు, ఎప్పటికప్పుడు దీన్ని స్పీడప్ చేసి పేదవాళ్ళకు అందించాలనేటువంటి యాంగ్జైటీతో మేము కూడా ఉన్నాం. కాబట్టి వర్క్ కూడా మీరు ఇన్ని దగ్గర తిరిగినారు, మేము అనుకోకుంటే ఏ ప్లేస్ పోతామో బట్టన్న ఇంటికి పోయిన తర్వాతనే డిసైడ్ చేసినాం. అన్ని దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, ఏదో మేము పోతున్నామని వర్క్ జరిగేది కాదు. కాబట్టి మీకు ఒక ఇల్లు కట్టాలంటే ఎంత ఇబ్బందులు అవుతాయో ఇప్పుడు క్యాజువల్గా ఈజీగా చెప్పొచ్చు 2 ఏళ్ళైందా 7 ఏళ్ళైందా 3 ఏళ్ళైందా అని. మన ఇల్లు ఒక రూమ్ రిపేర్ చేసుకోనికి ఎంత టైం పడుతుందో మనకు తెలుసు. ఇటువంటి బిల్డింగ్లు కట్టాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి బెనిఫిషరీస్ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంతకాలం వెయిట్ చేసి ఇంకో కొంతకాలం వెయిట్ చేయండి. తప్పకుండా మీరు అందరూ సంతోషంగా ఉండాలనేదే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గవర్నమెంట్ ఇప్పుడు మీరు మీకు కూడా ఐడియా ఉండాలి. సీఎం గారు హౌస్లో చెప్పిండు, ఇక్కడ అసెంబ్లీలో మాకు తొందరపాటు లేదు,
కట్టేది చాలా జాగ్రత్తగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా అది ఎంత లేట్ అయినా పర్వాలేదు కట్టి తీరుతామని చెప్పి ఒక 10,000 కోట్ల రూపాయలు కట్టు ఒక డబుల్ బెడ్రూమ్లో కట్టడం సాధ్యమయ్యే పని కాదు. రెండోది ఏంటంటే మీకు కొంతమందికి ఎట్లుంటుందంటే మీడియాకి యాంగ్జైటీ ఏదో అల్లౌద్దీన్ అద్భుత దీపము రాత్రి చెప్పిరు పొద్దున బిల్డింగ్ వచ్చేయాలంటే జరిగే పనులు కావు. ఉన్నది రకరకాల రకరకాల 10 లక్షల మంది 10,000 దీంట్లో 100,000 మంది కూడా అందరూ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు కొల్లూరు ఉందనుకో ఖాళీ ప్రదేశంలో కట్టినటువంటి ఒకటి ఏంటంటే 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి అదే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కొంత లేట్ అయినా పర్వాలేదు కానీ కంఫర్టబుల్గా ఉండాలనేది. ఇప్పుడు ఊరాలకు ఎంత అవుతుంది కిరాయిలు కడితే 5-6 లక్షలు అవుతుంది ఊరాలుగా, కానీ ఇంటి వాల్యూ ఎంత అవుతుంది? కాబట్టి దయచేసి ఏంటంటే ప్రజలు అపార్థం చేసుకోకుండా ప్రభుత్వం మీకోసం మీ బాగోగుల కోసం దీంట్లో ఎవరుండండి, 90% బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉండదు, ఎస్సీ బీసీ మైనారిటీలు వాళ్ళని ఆదుకోవడం ఆదుకునే పరిస్థితులు కూడా గతంలో ఉండకపోతుండే. కాబట్టి దయచేసి ఏంటంటే ఇది బ్రహ్మాండంగా చేస్తున్నాం తొందరపాటు. ఇప్పుడు నీకు తొందరపాటు అయినాక ప్రాపర్గా కట్టలేదు, దాని క్వాలిటీ బాగాలేదు, ఇటువంటి అప్లికేషన్స్ వస్తుంటాయి. మీరు చూసారు ఎక్కడ పోయినా కానీ అటువంటి కంప్లైంట్ ఎక్కడన్నా ఉందా? మీరు చూసారు మొదటి నుంచి కూడా. కాబట్టి తొందరపాటు ఏం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా చేసి ఇప్పుడు మేము లక్షకే ఆపం. భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ ఉంటే తప్పకుండా మా యొక్క వెసులుబాటు రెవెన్యూ వెసులుబాటు చూసుకొని డెఫినెట్గా చేస్తారు అన్న కూడా వెరీ మచ్ సాటిస్ఫై. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పేదవాళ్ళు ఉండడం అనేది మేము కోరుకునేది కదా ప్రజాప్రతినిధులుగా, ఏ పార్టీలు అయినప్పటికీ. అల్టిమేట్గా ఏ పార్టీలు అయినప్పటికీ పేదవాళ్ళు గొప్పగా ఉండాలనేది కోరుకునేది. కాబట్టి ఇటువంటి ప్లేస్ ఇది మారేడుపల్లి మెయిన్ రోడ్. ఈ మారేడుపల్లి మెయిన్ రోడ్ మీద అది డిమాండ్ ఏందో కూడా ఇక్కడ ఉన్న వాళ్లకు మీడియాలో మీకు కూడా తెలుసు. ఇక్కడ ఇంతకుముందు ఎవరైనా చనిపోతే బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుండే. బస్తీ వాళ్ళని అడగండి చెప్తారు బయటికి పోనీకి ఏదైనా కార్యం చేయాలంటే బస్సులే చేసే పరిస్థితి లేకుండే. కాబట్టి ఇటువంటి ప్రాంతాలలో ఇప్పుడు మీరు చూసారు శాసనేశ్వర నగర్ చూసారు పొట్టి శ్రీరాములు చూసారు ఎట్లా ఎన్ని ఫ్లోర్స్ జరుగుతున్నాయి. కాబట్టి గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కాబట్టి హైదరాబాద్లో ఇంకా ఉన్నాయి, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్తున్నా ఆ 100,000 ఇండ్లు చూపించే వరకు అన్ని బడే తిరుగుతున్నాయి గ్యారంటీ. ఇంకోటి మీకు ఇది కూడా తెలియాలి, కరోనా వైరస్ దిక్కని దగ్గర దగ్గర 5.5 మంత్స్ ఈ మైగ్రెంట్ లేబర్ వీళ్ళంతా వెళ్ళిపోవడం మూలాన కూడా వర్క్ 7 మంత్స్ దగ్గర దగ్గర 5-6 నెలలు అవుతుంది అట్లా కూడా ఆగిపోయింది. కాబట్టి ఇది ఒకటి. ఒకటి మాత్రం మీడియా మీరు గుర్తుంచుకోవాలి, ఇండ్లు అనేది ఓవర్ నైట్ మన ఇండ్లు ఒక ఇల్లు రిపేర్ చేస్తాం.